फ्रेंड्स वेलकम टू कस्त्रीस किचन मन स्पेशल रेसीपी ने अंड बर्मा रेसीपी अंडी अम्म दुकान रेसीपी दीन पेर बेल्जियम इधर नॉन वेज रेसीपी अच्छे का दी मन करी अन फ्रई अन पचड़ी अन सो इत बर्मा रेसीपी कदा सो दी मन पेर पेटे का दी बेल्जियम अटार इदी चाला चाला टेस्टीगा उंटुंदी इदी प्रॉन्स तो चेस्तारू दीनिनी नेनु खच्चितंगा मस्ट ट्राई रेसिपी अनि कूडा नेनु अंटानु एंदुकंटे अंत बागुंटुंदी दीनि टेस्ट सो ई रेसिपी एला चेयालो चूसिद्दामा मरि सो मुंदुगा इक्कड नेनु ఒక పావు కప్పు అంటే నేను 200 గ్రామ్స్ ఎండుమిర్చిని నేను వాటర్ లో నానబెట్టుకుంటున్నాను సో ఈ రెసిపీ కూడా స్పైసీగా ఉంటుంది సో అందుకనే ఇక్కడ నేను 1 కప్ ఎండుమిర్చి తీసుకున్నాను మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ సో ఇక్కడ మనం దీంట్లో ఎక్కువ కొంచెం టైం టేకింగ్ పని ఏంటి అంటే వెల్లుల్లిని బాగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవడం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఇలా నానబెట్టుకున్న ఎండుమిర్చిని మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను 250 గ్రాముల వెల్లుల్లిని తొక్కలు తీసుకొని నీట్గా వాటిని గాట్లు పెట్టి వాటిని నేను డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అంటే ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ మీరు వెల్లుల్లికి గాట్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా సో ఆయిల్ తుల్లే అవకాశాలు ఉన్నాయి అండ్ మీకు తెలుసా ఈ వెల్లుల్లి మనం తీసుకోవడం వల్ల కోల్డ్ అండ్ ఫ్లూకి మెడిసిన్ లా పనిచేస్తుంది అలాగే ఆస్తమా పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇది మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బోన్స్ ని కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది सो इक नैन साल्ट ऐडना त्वर फ्रई अवता है क्रिस्पी फ्रई अवता है पिल नार्मल वेल्लुल्लि तिनडानिकि इष्टपडरु कदंडी कानी रेसीपी चेसि चूडंडी इंदुलो उन्न वेल्लुल्लि कूडा मीरु वाळ्ळु बागा इष्टंगा तिंटारु सो ई रेसीपी चेसिनप्पुडु मनं दग्गरगाने उंडालंडि कोंचेम माडिपोयिना अदि चेदु वच्चेस्तुंदि सो इला मनं चूसारा कलर इला उंडाली लाइट गोल्डन ब्राउन कलर लो सो दीनि नेनु पक्ककि तीसि पेट्टुकुंटुन्नानु सो इप्पुडु नेनु अदे आयिल लोनि ఒక 7 టు 8 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అందులో కూడా salt యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి అండ్ క్రిస్పీగా కూడా అవుతాయి నేను ఈ రెసిపీలోని డ్రై ఫిష్ అనేది క్లీన్ చేసి ఫ్రై చేయడం చూపించలేదు మీరు ఒక 3 టు 4 డ్రై ఫిష్ తీసుకొని ఒక హాట్ ఆయిల్ లోని వాటిని క్లీన్ చేసి బాగా దాన్ని మళ్ళీ ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి సో ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వచ్చేసాయి చూసారా సో వీటిని కూడా నేను పక్కకి తీసి పెట్టుకుంటున్నాను सो इन नीन सेम आई 250 ग्राम्स रोयल तीसुकुंटुन्नानु इक नीन चिन्न साइज रोयल तीसुकुंटुन्नानु ओकवेळ मीकु इन केस चिन्नवि दोरककपोते पेद्दवि तीसुकुन्नप्पुडु वाटिनि कट चेसि फ्राई चेसुकोंडि सो वीटिलो कूडा नेनु salt याड चेसुकुंटुन्नानु सो दीनि कूडा मनं गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवालि अंड क्रिस्पीगा उन्नंत वरकु मनं दीनि फ्राई चेसुकोवालि అండ్ ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఆనియన్స్ వెల్లుల్లి అండ్ రొయ్యలు వీటన్నిటిని మనం ఒకేసారి ఫ్రై చేసేకన్నా కొంచెం కొంచెం పోర్షన్స్ లో మనం ఫ్రై చేస్తే మనకి బాగా ఫ్రై అవుతుంది అలాగే తొందరగా కూడా ఫ్రై అవుతుంది రొయ్యలు కూడా ఫ్రై అయిపోయి సో దీన్ని కూడా నేను పక్కకి తీసి పెట్టుకుంటున్నాను सो మనం ఏదైతే ముందుగా మనం ఎండుమిర్చి నానబెట్టుకున్నాం కదండి నేను వాటిని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను అందులోనే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు అండ్ salt సరిపడినంత వేసి నేను దీన్ని అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోవాలి सो मैं ये मुझे मैं फ्रई से पे कदमी रोयू वाट इन याडी अंड दा तो ने ड्रई फिश फ्रई से पेमन चपाने कदा वाट इन याडी
సో దీన్ని కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే మరీ పౌడర్లా గ్రైండ్ చేయకూడదు. ఇందాక నేను చూపించాను కదా అలా. సో ఇందాక మనం ఏదైతే ఫ్రైకి ఆయిల్ యూజ్ చేస్తున్నామో అదే ఆయిల్లో ఈ మనం ఏదైతే గ్రైండ్ చేసి మిక్స్చర్ ఉంది కదా దాన్ని కూడా ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెసిపీ చేసినప్పుడు 3 డేస్లో ఈ కర్రీ అంతా, అంటే కర్రీ కూడా అనలేను, నేను ఫ్రై అనలేను, పచ్చడి అనలేను, సో ఈ రెసిపీ అనేది 3 డేస్లో ఫినిష్ అయిపోయింది. ఎప్పుడైనా మన ఇంట్లోని కర్రీస్ ఏమైనా మనకి అవైలబుల్లో లేకపోతే నీట్గా మనం ఇది కర్రీలా మనం యూజ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోని ఒక ముద్ద కలుపుకొని తిని చూడండి, మొత్తం అన్నం అంతా మీరు దీంతోనే తింటారు. ఇక్కడ నేను ఇందులోని 1/4 టీ స్పూన్ అజినోమోటో, అదేనండి టేస్టీ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి. ఇప్పుడు మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఒకసారి సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇక్కడే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏదైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వాటిని, అండ్ దీంతోపాటు మనం ఏదైతే ఉల్లిపాయలు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 5 to 7 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం బాగా కలిసేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇందులో మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు. సో ఇది అందుకనే మనకి బయట కూడా 1 వీక్ వరకు బాగానే నిల్వ ఉంటుంది, కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఉంటుంది. ఈ రెసిపీ అనేది బర్మాలో చాలా ఫేమస్ అంటండి. అండ్ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్డ్గా ఇస్తాను. సో ఈ రెసిపీలో కూడా మనకు అన్ని హెల్త్కి మంచివి ఉన్న ఇంగ్రీడియంట్సే వాడాము, ఎక్సెప్ట్ కొంచెం మనం ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాం అంతే. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.